టెక్నాలజీతో ఉపయోగించి నంబర్ వన్ గా కట్టించారు. మామూలు ఇటుకలు వాడలేదు, చాలా స్పెషల్ కన్స్ట్రక్షన్ తోటి, హై క్వాలిటీ తోటి, 100 సంవత్సరాలు కూడా చెక్కు చెందిన విధంగా మా ప్రభుత్వం కట్టిస్తే కనీసం దీనికి రంగులు వేసి ఇవ్వలేనటువంటి దుస్థితి మీరు. చూడండి, 3.5 సంవత్సరాలుగా లేదన్న ఈరోజు మెటీరియల్ ఈ ఐరన్ అంతా తుప్పుపట్టిపోయి ఎండకి వానకి తడిసి ఎండకి ఎండి ఈరోజు ఈ పరిస్థితి ఏంటి? పేదల ఇళ్ళు ఈ విధంగా గాలికి వదిలేస్తున్నా. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? 45 నెలల నుండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదల ఇళ్ళు నిర్లక్ష్యానికి ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే 1490 ఇళ్ళు అపార్ట్మెంట్ పూర్తి చేసి 90% పూర్తయింది. కేవలం ఈ 10% కూడా పూర్తి చేయలేక గాలికి వదిలేసింది. అభివృద్ధి చెందినటువంటి పట్టణ వీళ్ళకి పేదలకు అపార్ట్మెంట్లు ఇచ్చాం. మీరెక్కడిచ్చారు? 1 సెంటు స్థలం ఎక్కడిచ్చారు? కొండల దగ్గర బ్రహ్మనాయుడు గారు 5000 మంది ప్రజల్ని 1 సెంటు ఇచ్చి మోసం చేశారు. ఆ సెంటు 6 లక్షలు విలువ అని చెప్పి చూపిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. సెంటు 6 లక్షల ఎక్కడుంది అంటే 7 కిలోమీటర్ల దూరంలో కొండల్లో గుట్టల్లో మీరు ఇస్తారా? ఇది టౌన్కు ఆనుకొని అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. ఇక్కడ ఇచ్చాం మేము పట్టణంలో పేద ప్రజలకి, పట్టణానికి దగ్గరలో చుట్టూరు దగ్గరలో ఇల్లు అభివృద్ధి అయ్యి అయిన కాడ మేము అపార్ట్మెంట్లు కట్టి పేదలకు ఇచ్చాము. ఇల్లు లేని పేదలకి మేము కట్టించింది 90% పూర్తయితే ఈ 10% కూడా మీరు పూర్తి చేయకుండా గాలికి వదిలేసి పేదలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.